యేసుతో ప్రతిదినం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ప్రేమతో మిమ్మను మీ కుటుంబ సభ్యులను అందరినీ ఆహ్వానిస్తున్నాము. ఎలా ఉన్నారు? ఈ కార్యక్రమాలను క్రమము తప్పక వీక్షిస్తున్నారు కదూ. వీక్షిస్తున్న మీకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాలను వీక్షించిన మీరు చాలామంది ఈ కార్యక్రమాలు మాకు దీవెనకరంగా ఉన్నాయని, ఆశీర్వాదకరంగా ఉన్నాయని మీరు తెలియజేస్తున్న ఆ మెసేజెస్ను బట్టి, మీ ఫోన్ కాల్స్ను బట్టి, మీరిస్తున్నటువంటి ఆ ప్రోత్సాహాన్ని బట్టి మేమెంతో ప్రభువుని స్తుతిస్తున్నాము, ప్రోత్సహించబడుతున్నాము. ఇంకా ఈ కార్యక్రమాలు మీకు ఎక్కువగా చేయటానికి ఇష్టపడుతున్నాము. ఈ కార్యక్రమాలను వీక్షించిన మీరు చాలామంది మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియజేస్తున్నారు. నాన్న, మీ కొరకు మర్చిపోకుండా ప్రార్థన చేస్తున్నాము అన్న సంగతిని మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అంతేకాదు, ఈ కార్యక్రమాలు మీరు మాత్రమే వీక్షించి అక్కడతో ఆపొద్దు. ఈ కార్యక్రమాలను మీ స్నేహితులకు, మీ బంధువులకు, మీ ఇరుగు పొరుగు వారులకు, మీ కొలీగ్స్కు షేర్ చేసి మీరు పొందిన ఈ దీవెనలు వారు కూడా పొందుకునేలా ప్రయత్నం చేయండి. రండి, మీ కొరకు ప్రార్థించి చాలా అద్భుతమైనటువంటి వాగ్దానమును మీ కొరకు తీసుకొచ్చాను. ఆలస్యం ఎందుకు? బైబిల్ ఉంటే తెరచి చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచన భాగములో సాక్షాత్తు మన ప్రభు అయిన యేసు మాట్లాడుతున్న అద్భుతమైన మాట ఏమని మాట్లాడుతున్నారు చూద్దామా. మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవునికి స్తోత్రం. ఎంత మంచి మాట బిడ్డ. మీకు ఏది ఇష్టమో అది మీరు అడగండి, అది మీకు అనుగ్రహించబడుద్ది అని యేసయ్య అంత చక్కగా చెబుతున్నారు నాన్న. ఈ రోజుల్లో చాలామంది చాలా రకాలైనటువంటి అవసరతలు కలిగి, చాలా రకాలైనటువంటి అవసరతలతో కుటుంబాలు నలిగిపోతున్నాయి. అటువంటి పరిస్థితుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే, వారికి ఏదైనా అవసరమైనప్పుడు, వారికి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయం కోరుతున్నారు. మనుషుల దగ్గరికి వెళ్ళి సహాయాన్ని అర్జిస్తున్నారు. వారి జీవితాల్లో ఏ రోజున కూడా సహాయం అందక, ఎందుకు మా జీవితాలు ఎలా అయిపోయాయి, ఎందుకు మా బ్రతుకులు ఎలా అయిపోయాయి, ఏం చేశాడు మా జీవితాల్లో దేవుడని అప్పుడప్పుడు మనుషులు చేయకపోతే దేవుని మీద సణుగుతూ ఉంటారు. దేవుడు ఏమంటున్నాడంటే, నన్ను అడగండి మీరు, మనుషులను కాదు. ఎంత గొప్ప మాట బిడ్డ. నన్ను అడగండి, మీకేది ఇష్టమో అది మీకు ఇస్తాను. నీకేది అవసరమో, నీకేది ఇష్టమో, నీకేది కావాలో, నీ అవసరత ఏదో ప్రభు దగ్గరకు వచ్చి చెప్పాలి. చాలామంది బంధువుల దగ్గరికి వెళ్ళిపోతారు, స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతారు, మనుషుల దగ్గరికి వెళ్ళిపోతారు, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోతారు, లేకపోతే ఆప్తుల దగ్గరికి వెళ్ళి, శ్రేయోభిలాషుల దగ్గరికి వెళ్ళి, మేము ఈ అవసరతలో ఉన్నాం రా, కొంచెం నువ్వు సహాయం చెయ్యి, ఇక నువ్వు తప్ప మాకు ఇప్పుడు వేరే మార్గము లేదు అని స్నేహితులను, మనుషులను, శ్రేయోభిలాషులను, లేకపోతే కన్న తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నీకేది ఇష్టమో, నీ అవసరత ఏదో అది దేవుని దగ్గరకు వచ్చి అడుగు, ఖచ్చితంగా నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. కొంతమంది అడుగుతూ ఉంటారు, చాలామంది చెబుతుంటారు, పాస్టర్ గారు మేము దేవుణ్ణి అడిగామండి కానీ దేవుడు మా జీవితంలో చేయలేం. మేము ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నాం, నిజమే, మీకేది ఇష్టమో అది నన్ను అడగండి అని ప్రభువు చెప్పాడు. అడుగుడి మీకు ఇయ్యబడునని చెప్పాడు. మేము అడుగుతున్నాం కానీ మా జీవితంలో దేవుడు ఇవ్వట్లేదే. మీరు అన్నట్లుగానే దేవుని వాక్య ప్రకారం మనుషులను అడగలేదు, స్నేహితులను అడగలేదు, బంధువులని అడగలేదు, దేవుణ్ణే అడిగాం కానీ దేవుడు మాకు ఇవ్వలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థనలు చేస్తున్నాం కానీ దేవుడు మా జీవితాల్లో, మేము అడిగింది, మాకు ఇష్టమైంది, మా అవసరతలో ఉన్నది, మాకు దేవుడు ఇంతవరకు ఇవ్వలేదండి అని చెప్పిన వ్యక్తులు కూడా చాలామంది ఉన్నారు. నిజమే నాన్న, నువ్వు దేవుణ్ణి అడుగుతున్నావు కానీ నీకు దేవుడు ఇవ్వలా. ఎందుకు ఇవ్వలేదో తెలుసా? అక్కడ రాయబడిన మాట ఏంటంటే, మీకేది ఇష్టమో అది మీరు అడగండి, నేను మీకు ఇస్తాను అన్నాడు.
కానీ దానికి ఒక కండిషన్ పెట్టాడు. పైన ఒక మాట రాస్తున్నాడు, ఆ మాట చూద్దామా. నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచియుండిని ఎడలా. ఒక కండిషన్ పెడుతున్నాడు, నాయందు మీరును మీయందు నా మాటలను నిలిచి ఉండిని ఎడల. దేవుని యందు మనము, మన యందు దేవుడు ఉండాలి. దేవుని యందు మనము ఉండాలి, అట్ ద సేమ్ టైం మనలో కూడా దేవుని మాటలు నిలిచి ఉండాల. ఇవేమీ లేకుండా మనం అడిగితే దేవుడివుడు. దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ మరెవరి జీవితంలోనైనా ఆ వాగ్దానం నెరవేర్చబడాలంటే దేవుడు ఎప్పుడు కూడా కండిషన్ పెడతాడు నాన్న. ఆ రోజున బేతనీ అనబడే ప్రాంతంలో నాన్న మరియా అనబడి ఒక సహోదరి ఉండే, ఆ సహోదరికి మరొక సహోదరి ఉన్నది మార్త అని, వీళ్ళిద్దరికీ లాజరు అనబడి ఒక సహోదరుడు ఉన్నాడు. ఒకరోజు లాజరు చనిపోతే మరియా యేసు ప్రభు వారికి కబురు చేసింది, నువ్వు ప్రేమించే లాజరు చనిపోయాడయ్యా, నా సహోదరుడు మరణించాడు, నువ్వు వచ్చి అద్భుతం చేయని కోరింది. ఎప్పుడైతే కోరిందో యేసు ప్రభు తన కోరిన ప్రకారం తన ఇంటికి వచ్చాడు, మరణించిన లాజరును బ్రతికించాడు. లాజరును యేసు ప్రభు బ్రతికించడానికి గల కారణం ఏంటంటే నాన్న, బేతనీయకు వచ్చినప్పుడల్లా యేసు ప్రభు వారు మార్తా మరియల ఇంటిలో ఉండేవాడు. ఈ మరియా యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చొని యేసు ప్రభు వారు బోధించే ప్రతి మాటను తన హృదయములో భద్రముగా దాచుకునేది. అంటే మరియా జీవితములో లాజరును బ్రతికించుకోవడానికి గల కారణం, మరియా అడిగిన అద్భుతాన్ని దేవుడు జరిగించడానికి గల కారణం, చనిపోయిన లాజరును యేసు ప్రభు బ్రతికించడానికి ఒకే ఒక కారణం, మరియా హృదయములో దేవుని మాటలు ఉన్నాయి. మరి నీ హృదయములో దేవుని మాటలు ఉన్నాయా? నీ హృదయములున్న దేవుని వాక్యమున్నదా? దేవుని సేవకుడు వాక్యం చెబుతున్నప్పుడు ఎటు చూస్తున్నావు? ఎట్టింటున్నావు? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నావా? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? రోజు దేవుని వాక్యముతో సహవాసం చేస్తున్నావా? లేదు, ఏమీ లేకుండా ఆదివారం బైబిల్ దులుపుకొని సంఘానికి వచ్చి కూర్చొని నాకు అదివు నాకు ఇదివు అని ప్రభువుని అడిగినంత మాత్రాన నీకు ఇవ్వడు. నీకు ఇవ్వాలంటే షరతులు పెట్టాడు. ఏమంటున్నాడు? నువ్వు అడిగినది నీకు ఇస్తా, నువ్వేం కోరతవో కోరు, నేను ఇది ఇవ్వను అని చెప్పట్లా. నువ్వే ఎంత డబ్బు కావాలని ఇస్తాడు బిడ్డ, ఎంత ఖరీదైన వాహనం కావాలని ఇస్తాడు బిడ్డ, ఎంత ఖరీదైన ఆభరణం కావాలని ఇస్తాడు బిడ్డ, ఎంత ఖరీదైన గృహం కావాలని ఇస్తాడు బిడ్డ. కానీ ఒక కండిషన్, ఒక కండిషన్. ఏమిటా కండిషన్? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండాల. ఉద్యోగం లేక బాధపడుతున్నావా బిడ్డ? దేవుని ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నాను కానీ దేవుడు నాకు ఇవ్వడం లేదని బాధపడుతున్నావు కదూ. ఎన్నో సంవత్సరాలైంది బ్రదర్, వివాహమయ్యి గర్భఫలము లేక దేవుని అడుగుతున్నాను కానీ దేవుడు నాకు ఇవ్వలేదు. ఎన్నో సంవత్సరాల నుంచి శరీరముని బలహీనతతో బాధపడుతున్నాను, ఈ స్వస్థత నాకు జరగడం లేదు. ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతున్నాను ప్రభుని, అడిగి అడిగి విసుగు చెందాను బ్రదర్. సొంత గృహం లేక అద్దె గృహాల్లో జీవిస్తూ దేవుడిస్తాడు కదా అని ఎన్నో సంవత్సరాల నుంచి అడిగి 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 వేసారిపోయాను కానీ ప్రభు నాకు ఇవ్వలేదు అని అనుకుంటున్నావా? నీ జీవితంలో అద్భుతం జరగకపోవటానికి కారణం, నీ జీవితంలో నువ్వు ఆశించినది దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకోలేకపోవటం కారణం నీ యందు దేవుని మాటలు లేకపోవటమే. ఆయన అంటున్నాడు, నీకేది ఇష్టమో అడగండి, నీకేది ఇష్టమో అడుగు. ఆ విషయంలో ఆయన కండిషన్ పెట్టట్లా, నీకేది కావాలో అడుగు. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఇది ఇవ్వలేను, నేను ఇది చెయ్యలేను, ఇది నన్ను అడగొద్దు, కొన్నిటిని మాత్రమే అడగండి అని చెప్పట్లా. నీకేది కావాలంటే అది అడుగు. ఖరీదైన కారు అడుగు, ఖరీదైన గృహాన్ని అడుగు, ఖరీదైన వస్త్రాన్ని అడుగు, ఖరీదైన జీవితాన్ని అడుగు. కానీ అడిగేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, అడిగేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, ఏమని తెలుసా? ఆయనందు నువ్వు ఉన్నావా లేవా, నీయందు ఆయన మాటలు ఉన్నాయా లేవా పరిశీలించుకుని అడుగు. అడిగిన దాన్ని అద్భుతంగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప ఈ ఉదయకాలపు వేళ దేవుడు నీ జీవితంలో జరిగించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీలో చాలామంది ఈరోజు మ్యారేజ్ డీల్ చేసుకుంటున్నట్టున్నారు.
బర్త్డేలు కూడా జరుపుకుంటున్నట్టున్నారు. మీ అందరికీ నా నుంచి, నా కుటుంబం నుంచి, పరిచయం నుంచి విషెస్ తెలియజేస్తున్నాను. ఇలాంటి మీకోసం ప్రార్థిస్తా. దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ ఉదయపు వేళ యేసుతో ప్రతిదిన మనబడి కార్యక్రమాన్ని వీక్షించిన నీ పిల్లలు ఈ రోజున ఒక అద్భుతమైన సందేశాన్ని వినగలిగారు. మీకేది ఇష్టమో అది మీరు అడుగుడి, అది మీకు అనుగ్రహించబడునని నీ నోటి నుంచి మీరు మాట్లాడారు. నిజమే, చాలామంది అడుగుతున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు. చాలామంది ఆశిస్తున్నారు కానీ దక్కించుకోలేకపోతున్నారు. దానికి ఒక కారణం, మీరు చెప్పిన మాటను పూర్తిగా వినలే వాళ్ళు వినకుండానే అడుగుతున్నారు. నిజమే నాయన, నాయందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండి నీ ఎడల, నిలిచి ఉండి నీ ఎడల. నిజమే, మా యందు నీ మాటలు లేకుండా మేము అడిగితే మీరు ఇవ్వరు. మా యందు మీ మాటలు లేకుండా మేము అడిగినంత మాత్రమే మీరు ఇవ్వరు. ఎంతమంది అయితే దినమున నీ మాటలు వారి హృదయాల్లో ఫలింపచేయాలని, నీ మాటలు వారి హృదయాల్లో దాచుకోవాలని, నీ వాక్కులు వారి హృదయాల్లో భద్రపరుచుకోవాలని మరియవలే ఒక నిర్ణయానికి వచ్చారో, మరియా కుటుంబములో చేసిన అద్భుతం వారి జీవితాల్లో కూడా మీరు జరిగించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి బిడలను దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ నైస్ డే. నిన్ను కోరే యేసయ్యా, నన్ను చేరయ్యా.